ప్రకాశం జిల్లాలో లాక్ డౌన్ అమల్లో 37 మండలాలను గ్రీన్ జోన్ గా ప్రకటిస్తూ ఆంక్షలతో కూడిన సడలింపులు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పోల బాస్కర్ తెలిపారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులు రెవెన్యూ వైద్య శాఖ అధికారులతో వీడియో సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా నియంత్రణలో భాగంగా 16 మండలాలను రెడ్ జోన్ గా 3 మండలాలు ఆరెంజ్ జోన్ పరిధిలో ఉంచినట్లు తెలిపారు. రెడ్ జోన్లలో జనసంచారం వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధించాలన్నారు. గ్రీన్ జోన్లో చిన్న పెద్ద పరిశ్రమలు ప్రారంభించేందుకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక బృందాలు నియమించామన్నారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించకుండా అధికారులు పనిచేయాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పొరుగు జిల్లాల నుంచి మన జిల్లాలోకి ఎవరిని అనుమతించవద్దన్నారు. 37 మండలాలు గ్రీన్ మండలంగా డిక్లేర్ చేశాము. ఇక్కడ రెడ్ జోన్ అంటే డెఫినేషన్ ఏంటంటే ఏదైనా ఒక పాజిటివ్ కేసు కన్ఫర్మ్ అయ్యి కంటైన్మెంట్ యాక్షన్ ప్లాన్ మనం ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ కంటైన్మెంట్ జోన్ ఏ మండల్లో పడిందో ఆ మండలం అంతా కూడా యూనిట్గా తీసుకుని మనం జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి కంటైన్మెంట్ జోన్ అర్బన్ ఏరియా అయితే మరి 3 కిలోమీటర్లే కదా, లేదా రూరల్ ఏరియా 3 కిలోమీటర్లే కదా, అర్బన్ ఏరియాస్లో 5 కిలోమీటర్ల వరకు ఉంటుందని, రూరల్ ఏరియాలో 7 కిలోమీటర్ల వరకు ఉంటుందని అనేది ఇక్కడ ఇష్యూ కాదు. పాజిటివ్ కేసు కన్ఫర్మ్ అయితే కంటైన్మెంట్ జోన్ ఫాల్ అయితే ఆటోమేటిక్గా మండలం అంతా కూడా రెడ్ జోన్ కింద డిక్లేర్ అవుతుంది. రెడ్ జోన్ మీద బఫర్ జోన్ పక్క మండలాలకి అది ఓవర్ ల్యాపింగ్ అయినా సరే ఆ మండలాలను కూడా మనం రెడ్ జోన్ కింద వేస్తాం. ఇప్పుడు ఆ రకంగా కొంతమేట్ల మండలం చూసినప్పుడు దోనకొండ మండలం, దర్శి మండలంలో కొన్ని గ్రామాలు, పొదిలి మండలంలో కొన్ని గ్రామాలు మనకు బఫర్ జోన్లో పాలైనాయి. సో అందు గురించి మనం ఆ మండలాలు కూడా రెడ్ జోన్ కింద డిక్లేర్ చేస్తాం. ఇదంతా కూడా మీ అందరికీ క్లారిటీ ఉండాలి. అట్లాగే ఎక్కడైనా సరే మనం కంటైన్మెంట్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసిన తర్వాత 2 వారాల వరకు అంటే 14 రోజుల వరకు మనకు ఎలాంటి పాజిటివ్ కేసు తగ్గర రిపోర్ట్ అవ్వకపోతే అప్పుడు అది 14 రోజులు దాటేస్తే అది ఆరెంజ్ జోన్లో ఉంటుంది, ఆరెంజ్ నుంచి గ్రీన్ వస్తుంది. సో ఆ రకంగా ఈ నంబర్ ఆఫ్ డేస్ను బట్టి కంటైన్మెంట్ జోన్ మెజర్స్ ఇంప్లిమెంటేషన్ చేసే ప్రాసెస్లో మనకు రెడ్ జోన్ ఆరెంజ్ జోన్ అవుతుంది, ఆరెంజ్ జోన్ రెడ్ జోన్ అవుతుంది. ఈ విషయం కూడా దృష్టిలో పెట్టుకోండి. సో ఆ క్రమంలో ఇవన్నీ కూడా డిలిమినేట్ చేయడం జరిగింది. మరొక విషయం కూడా ఈ సందర్భంగా మీరు చెప్పొచ్చేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఆల్ అర్బన్ ప్లేసుల రిపోర్ట్ కాకపోయినా అర్బన్ ఏరియాస్లో ఈ కరోనా వైరస్ ఇంతవరకు మనకు పాజిటివ్ కేసులన్నీ కూడా కన్ఫర్మ్ అయింది అర్బన్ ఏరియాస్లోనే. మన జిల్లాలో తీసుకుంటే 8 మనకు అర్బన్ లోకల్ బాడీస్ ఉంటే ఇంక్లూడింగ్ మున్సిపల్ కార్పొరేషన్ గోల్ 6 మున్సిపల్ లోకల్ బాడీస్లో మనకు కేసులు నమోదైనాయి. కేవలం ఇద్దరు అద్దంకి అర్బన్ లోకల్ బాడీస్లో మాత్రమే కేసు రిపోర్ట్ కాలేదు. సో దీన్ని బట్టి అవుట్ ఆఫ్ 8, 6 కవర్ అయినాయి కాబట్టి అర్బన్ ఏరియాస్లో దీని యొక్క ఇన్సిడెన్స్ ఎక్కువని చెప్పాలి. కేవలం మన జిల్లానే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడైతే ఈ పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయినాయో అవి కూడా 85% అర్బన్ ఏరియాస్లో ఉంటుంది. దానివల్ల